మహాజ్ఞానం వాల్మీకి ఏప్రిల్ 20 1994 మధ్యాహ్నం 3:15. నా కథ అందరికీ బాగా తెలుసు, కానీ ఇక్కడ నేను గట్టిగా చెప్పదలుచుకున్నది నేను ఎలా మారాను అనే దాని గురించి. మీకు తెలుసు, నేను వేటగాడిని. నేను ఒక పిట్టను అనుకోకుండా కొట్టినప్పుడు అది నా దృక్పథంలో మార్పుకు కారణమైంది. నేను వేట మానేశాను. ఎప్పుడు చూసినా తీవ్రమైన తపశ్చర్యలో ఉండిపోయాను. నా ధ్యాన స్థాయి ఎంతటిదంటే 3 సంవత్సరాల తర్వాత కళ్ళు తెరిచాను. ఆ 3 సంవత్సరాల్లో ఏ శరీరావసరమూ నన్ను ఆపలేదు. ఆ సమయంలో అసలేమైందో కూడా నాకు తెలీదు. కానీ నేను లేచాక రామాయణం రాయమని నన్ను అడిగారు. అది ఒక గొప్ప మాస్టర్ జీవిత చరిత్ర. అయ్యా, నేను చూడబోతే చదువుకున్నవాణ్ణి కాదు, అక్షర జ్ఞానం ఉన్నవాణ్ణి కాదు. అయితే నాకు ఎరుక మొత్తం ఆటో రైటింగ్, అంటే మన ప్రయత్నం లేకుండానే రాయటం ద్వారా వచ్చింది. ఆ తర్వాత రకరకాల వాళ్ళ దగ్గర నేను మామూలు విద్యను కొద్దిగా నేర్చుకున్నాను. అప్పుడు విషయాలు అర్థం కావడం మొదలుపెట్టాయి. అయ్యా, ఈ పండగ రోజున మీకు నేను ఇచ్చే సందేశం ఏమిటంటే, రాముడిలా బ్రతకండి. ఆయన సాధించిన దాన్ని, అంటే బుద్ధత్వాన్ని, మీ సొంత పద్ధతిలోనే సాధించండి. జీవితంలో ప్రతి క్షణాన్ని పరిపూర్ణమైన భావంతో బ్రతకటంలో అఖండుడయ్యాడు రాముడు. గొప్ప మాస్టర్స్తో పోలిస్తే వాళ్లతో ధీటైన వాడు వాళ్లల్లో ఒకడు. రాజుగా ఆయన చాలా గొప్పవాడు. ప్రజలు తానేమి చేయాలని కోరుకుంటారో అదే చేసేవాడు. ఒక అన్నగా చెప్పాలంటే అమితంగా ప్రేమించే సోదరుడికి ఆయన ఒక గుర్తు. ఒక భర్తగా భార్య పట్ల చాలా గౌరవాదరాలు ఉన్న భర్త. ఇక్కడ ఆయన గౌరవాదరాల విషయానికి వస్తే చాలామంది ఆడవాళ్లకు కొన్ని సందేహాలకు నివృత్తి కావాలి. మొదట నేను వాటిని నివృత్తి చేస్తాను, ఇతర వివరాల్లోకి తర్వాత వెళతాను. రాముడు గౌరవాదరణ మొదటిగా చూపించింది సీతను తనతో పాటు అడవికి తీసుకెళ్లడంలో. తరువాతది బంగారు జింక రావణుడి మాయ అని తెలిసినా కూడా ఆ జింకను పట్టుకు వస్తానని ఆమెకు మాట ఇచ్చాడు. స్వేచ్ఛ ఉన్నప్పుడు ఎవరైనా ఏమి చేయగలరు. సీత తన స్వేచ్ఛా సంకల్పం, అంటే ఫ్రీ విల్ని ఉపయోగించుకుంది. ఆ బంగారు లేడి కావాలని పిచ్చిగా కోరినప్పుడు, నిజమే ఆమె మాస్టరే, కానీ ప్రతి మాస్టరు రకరకాల కోరికలకు లొంగిపోతూ ఉంటారు. మీ భవిష్యత్తును నిర్ణయించే కోరికలకు ప్రతిస్పందించాలని మీరు ఎంచుకుంటారు. అలాగే సీత దానికి రావణుడి దగ్గరకు చేరే రూపం ఇచ్చింది. భార్య పట్ల గౌరవాదరణ రామునిలో లేకపోతే ఆమె కోసం ఎందుకు వెతుకుతాడు? లంకకు చేరాక రావణుడితో యుద్ధం ఎందుకు చేస్తాడు? మరోసారి సీతను గెలుచుకున్నాడు. మరోసారి అని ఎందుకన్నానంటే, మొదటిసారి విల్లు విరిచి గెలుచుకున్నాడు. ఇంటికి తిరిగి వచ్చాక ఆమెను వ్యతిరేకంగా ఉన్న ప్రజాభిప్రాయానికి విలువనిచ్చి ఆమెను తిరిగి అడవిలో వదిలిపెట్టాల్సి వచ్చింది. సీత భర్తగా కాదు, ఒక రాజుగా అతడు పనిచేయాల్సి వచ్చింది. ప్రతి ఒక్కరూ ఈ ఘట్టంలో రాముడిని సీతభర్తగా కాక ఒక రాజుగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఒక్క మాట నిజం చెప్పండి, అత్యున్నతమైన పదవిలో ఉన్న తన భర్త ప్రజల దృష్టిలో ఓడిపోవడం ఏ స్త్రీ మాత్రం ఇష్టపడుతుంది చెప్పండి? ఎవ్వరూ ఇష్టపడరు. సీత ఆ రాముడిని పెదవి విప్పి ఒక్క మాట అనకపోవడానికి మరో కారణం, తాము ఎందుకు విడిపోతున్నది అతనెన్నడూ ఆమెకు చెప్పలేదు. అయితే ఆమెను హృదయాంతరాళలో తెలుసు, తనంటే రాముడికి ప్రాణం అని. అతని సామర్థ్యానికి ఎదురవుతున్న పరీక్షలో తన సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఆమె భావించింది. ఆ నియమానికి కట్టుబడి ఆమె మౌనంగా ఉండిపోయింది. ఎన్నడూ ఒక్క మాట కూడా అనలేదు. రాముడు గొప్ప పరిపాలకుడు అని మాత్రమే కాదు, మంచి భర్త అని కూడా ఆమెకు తెలుసు. చాలా డబ్బున్న తమ భార్యల ప్రతిమలను బంగారంలో మలపించిన వారెంతమంది? ఎవ్వరూ లేరు. ఇది సీత గొప్పతనాన్ని కూడా చెబుతుంది. నా అభిప్రాయంలో రాముడిది పరిపక్వమైన వ్యక్తిత్వం. తన జీవిత నమూనా ప్రకారం చక్కగా జీవించాడు. తన జీవిత నమూనాను గాని, తన నిత్య జీవితానికి గాని తన ధ్యాన విషయాలను ఎప్పుడూ అడ్డం రానిచ్చేవాడు కాదు. ప్రతి ధ్యాని రాముడిలా కావాలి. ధ్యానం చేయండి, ప్రతిదీ తెలుసుకోండి. మీరు రూపొందించుకుని తెచ్చుకున్న జీవిత నమూనా పరిస్థితుల్లో మీరు నేర్చుకోవలసినవి నేర్చుకోండి. ఈ నేర్చుకునేటప్పుడు ధ్యానం ద్వారా మీరు పొందిన జ్ఞానం ఆటంకం కాకుండా చూసుకోండి. మీ జీవితాన్ని పూర్తిగా చివరి వరకు జీవించండి. రేపటి కష్టాల గురించి ఆలోచించకండి, దిగులు పడకండి. రేపటి గురించి ఆలోచిస్తూ ఈ క్షణాలను మీరు మిస్ అయిపోతారు. ఇవి రాముడి గురించి నేర్చుకోవలసిన 2 విషయాలు. ఇక ఇప్పుడు సీత గురించి.
ఆమె చాలా నిదానంగా అందంగా నెమ్మదిగా ఉండే మనిషి. తన భర్తకు తాను విధేయతతో ఉన్నట్లు రుజువు చేసుకోవడమే ఆమె జీవిత నమూనా. హాయిగా రాజభవంతిలో గడప కలిగి ఉండి కూడా భర్తతో వెళ్ళింది. రావణుడి చెరలో ఒంటరిగా రాముడి కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆమె గట్టిగా బెదిరించింది కేవలం రావణుడినే, లేకపోతే ఆమె ఎప్పుడూ ఎవరి మీద కేకలేసి ఎరగదు. అది ఆమె తత్వం. భార్యకి ఉండాల్సిన ఒక ముఖ్యమైన గుణం గురించి ఆమెకు బాగా తెలుసు. అది ప్రతి స్త్రీ ఇవాళ నేర్చుకోవలసింది. అదేమిటంటే, ఇద్దరు వ్యక్తులు వివాహ బంధంలో ముడిపడి ఉన్నప్పుడు ఈనాడు భర్త స్థానంలో ఉన్న వ్యక్తిపై ఒకప్పుడు తాను విపరీతంగా పెత్తనం చేసిందని, ఆ పెత్తనం శృతిమించినప్పుడే ఆ వ్యక్తి భర్తగా వస్తాడని ప్రతి భార్య తెలుసుకోవడం ముఖ్యం. కనుక మీరు ఆ వ్యక్తికి అణిగిమణిగి వినమ్రతగా ఉండాల్సి వచ్చినప్పుడే మీరు ఆ వ్యక్తికి భార్యగా వస్తారు. అతనికి నమ్రతగా ఉండటం ద్వారా మీరు నమ్రత పాఠాలు నేర్చుకుంటారు. సీత జీవించినట్లు జీవించండి ఆడవాళ్ళు. మీరు ఇలా ఉన్నట్లయితే ఎలా ఎదుగుతారో చూడండి. పంచభూతాలు మీకు ఆటోమేటిక్గా లొంగిపోతాయి. మీరు చాలా పరిణితి చెంది ఎదుగుతారు. భౌతికంగా చూసినప్పుడు అణిగిమణిగి ఉండడం అనేది మీకు బుద్ధి లేని పనిగా అనిపించవచ్చు, కానీ ఆ భావన చాలా తప్పు అని చెప్పడానికి నేను చాలా విచారిస్తున్నాను. మీరు ఆధ్యాత్మికంగా ఎదిగేటప్పుడు వినమ్రత కూడా మీకు బాట వేస్తుంది. భార్యాభర్తలు ఒకరినొకరు అణిగి ఉండకపోతే ఎలా బ్రతకగలరు? భార్యాభర్తల బంధంలో పెత్తనం చేయడం అనే ప్రశ్న తలెత్తరాదు. ఇది సీతాదేవి జీవితం నుంచి మనకు వచ్చే సందేశం. ఇక నేను మీకు ఇచ్చే సందేశం, ఆధ్యాత్మికంగా మీరు ఎదగాలి అని అనుకుంటే ఇంట బయట నిత్య జీవిత పరిస్థితులన్నింటిలోనూ ధర్మాన్ని విడవకుండా అంటిపెట్టుకుని ఉండండి.